నిన్న అసెంబ్లీలో వైఎస్ఆర్పి పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానివ్వండి ఇతర పార్టీ నాయకులు కానీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి అదేవిధంగా ఆయన భార్య అనేటువంటి మన భువనేశ్వర్ గారు భువనేశ్వర్ గారు అంటే ఎన్టీ రామారావు గారి పుత్రిక రామారావు గారు ఒక క్రమశిక్షణతో పిల్లలందరినీ పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఆదరణ కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన కూతురు మన భువనేశ్వర్ గారు ఆమె కూడా నలభై ఏళ్ళు తన సంసారిక జీవితంలో కానీ ఎక్కడా బయటికి రాకుండా తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ ఒక ఇల్లాలు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇల్లాలు అంటే ఇంటికి దీపం ఇల్లాలని చెప్పి మనం అనుకుంటాం ఇవాళ ప్రతి ఒక్కళ్ళం కూడా మనం మాట్లాడేది జగన్ మాత అంటాం జగత్కే మాత జగన్మాత అలాగే ఇంటికి దీపం ఇల్లాలి అలాంటి వ్యక్తుల మీద మీరు లేనిపోని మాటలు మాట్లాడతాం ఆ మాటలు మాట్లాడే మీకు ముందు ఒకటి ఆలోచించుకోవాలి ఇవాళ ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరంటే ఈ తెలుగుదేశం పార్టీ నుంచి అవతల పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తులే కానీ నిజంగా తెలుగుదేశం పార్టీలో నుంచి వెళ్ళిన వీళ్ళకి ఏ అర్హత ఉందో ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఎన్టీ రామారావు గారి భిక్ష మీద కానివ్వండి లేకపోతే చంద్రబాబు గారి భిక్ష మీద కానివ్వండి వీళ్ళు ఈ పదవులు రావడం జరిగింది ఒకసారి పదవి వచ్చిన తర్వాత ఆ పదవిని నిలబెట్టుకోవటం కోసం ఈ విధంగా మాట్లాడతాం ఈ విధంగా నీకు మానసిక సంక్షోభం క్రియేట్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్ళటం ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా కనుక మాట్లాడే పరిస్థితే కనుకుంటే ఇది ఒక మంచి సాంప్రదాయంగా కూడా కాకుండా పోతుంది అందుకని నేను ఒకటే చెప్తున్నా మీ అందరికి కూడా ఇవాళ డిఎన్ఏల గురించి మాట్లాడేవాళ్ళు మన పొలిటికల్ డిఎన్ఏ కరెక్ట్గా ఉంటే ఇతర డిఎన్ఏలు అవసరాలు ఉండవు మన పొలిటికల్ డిఎన్ఏలు కరెక్ట్గా లేనప్పుడు మనకి ఇతర డిఎన్ఏ అవసరాలు కనపడుతుంటాయి ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదని ఈ విధంగా మాట్లాడిన ఉందలన మీ యొక్క వ్యక్తిత్వం మీ యొక్క లెవెలే తగ్గుతు తప్పితే పరపతి మీ యొక్క వ్యక్తిత్వం తగ్గుతుంది మీకున్నటువంటి ఏ నైతిక బాధ్యతలు నైతిక నైతికత మీకు తగ్గుతుంది తప్పితే దీనివల్ల ఇతరులకు ఎటువంటి ఇది రాదు మీరు మాట్లాడే వ్యక్తి ఆకాశం మీద ఉమ్మి వేస్తే మన మీద పడిద్ది అలా ఉంది ఇవాళ వాళ్ళు మాట్లాడే పద్ధతులు ఈ విధంగా మాట్లాడకుండా ఇదే విధంగా పాత రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నీకు కొన్ని ఉదాహరణలు నాకు తెలుసు చిరంజీవి గారి ఇంట్లో ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తే ఇంట్లో వాళ్ళ చిన్న పాప ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చి వాళ్ళ పిఏ ఇట్లా జరిగిందని ఆనందంగా చెప్తుంటే ఆయన ఆ రోజున తిట్టాడు అయ్యా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఈ విధంగా మాట్లాడొద్దని అల్లు అరవింద్ గారికి ఆ రోజున కాల్ చేసి మీకు ఏం సహాయం కావాలన్నా నేను మాట్లాడతాను ఆ రోజునతో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా ఇయ్యని చెప్పి చెప్పినటువంటి వ్యక్తిత్వం మీ తండ్రికి ఉంది అదేవిధంగా అసెంబ్లీలో నోరుజారి మాట్లాడినప్పుడు చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పాడు అది ఆ విధమైన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ఇవాళ సాంప్రదాయాలను దిగజారుస్తూ మీరు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల మీ ప్రతి ఇంట్లో కూడా రకరకాల పుకార్లు ఉంటాయి వాటన్నిటిని కూడా బయటకు తీసుకొస్తే అది వ్యవస్థ నాశనం అవుతుంది ఈ విధంగా మీరు ఎంకరేజ్ చేయకుండా మంచి పద్ధతిగా సరైన మార్గంలో పెట్టాలని మీ ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్పాలని ఇప్పటికైనా మీరు మీ ఎమ్మెల్యేలు ఇవాళ భువనేశ్వర్ గారికి క్షమాపణ చెప్పి చంద్రబాబు గారికి సభాముఖంగా క్షమాపణ చెప్పాలని మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ జయ తెలుగుదేశం ఇవాళ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు చూస్తే ప్రతి యువకుడు ఎవరికైతే రాజకీయ లాంటి ఆసక్తి ఉందో అందరం సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉండి ఒక యువతిగా రాజకీయ రాజకీయమైన ఇంట్రెస్ట్ని ఒక యువకుడిగా చెప్తున్నానండి ఇవాళ నిజంగా రాజకీయాలకు యువత రావాలని అందరూ కోరుకుంటాం కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తుంది ఆ అసెంబ్లీలో జరిగే తీరు చూస్తుంది అసెంబ్లీగా మనం అందరూ వెళ్ళాలనుకుంటుంది ఇలాంటి రాజకీయాల్లో యువత అందరూ వెళ్ళాలనుకుంటున్న పరిస్థితి వాళ్ళ క్రియేట్ అవుతుంది ఇవాళ మీరు గత ఐదు సంవత్సరాలు చూసుకున్నా లేదంటే ఇంత ముందు చూసుకుని ఇంత దరిద్రమైన రాజకీయం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని డెవలప్మెంట్ గురించి అని చెప్పి దేశంతో మాట్లాడుకున్నాయి లేదంటే ఒక అమరావతి గురించి మాట్లాడుకున్నాయి లేదా దేశ భవిష్యత్తు గురించి రాజకీయ చర్చ ఆంధ్రప్రదేశ్లో ఏముంది అని అందరూ చూసేవాళ్ళు కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ఎప్పుడు చూస్తున్నారు అంటే బూతులు ఎత్తుకోవాలంటేనో లేదంటే అసెంబ్లీలో అసభ్యకరమైన పదాల గురించి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పరిస్థితి ఉంది కానీ ఇవాళ యువతగా మందమే ఒక బాధ్యతగా ఉంది ఇలాంటి నాయకులు తప్పో రైటో ప్రజలు అనుకుని ఒక ఛాన్స్ని ఓటేసినప్పుడు ఇలాంటి రాజకీయాలు మందరం చూసినా దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇలాంటి రాజకీయాలు చూసి మనందరూ నిరుత్సాహపడాల్సినవి లేదంటే అధైర్యపడాల్సిన అవసరం లేదు బాధ్యత గల యువతగా ఒక మంచి ఆదేశాలు ఆదేశాలు ఉన్న యువతగా మనందరం ముందుకు వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇలాంటి రాజకీయాలు మేము ఒప్పుకోము అని చెప్పి గొంతు తెలిసి ప్రతి యువకుడు యువతి రాష్ట్రంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ యువతగా మనందరం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ రాజకీయాలు ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అయిన రాజకీయం కాదు ఒక మంచి రాజకీయం అంటే ఎలా ఉంటుంది అని చెప్పి సరైన నాయకులు మేము అందరూ ఎన్నుకుంటాము మా భవిష్యత్తు గురించి మా ఉద్యోగాల గురించి మా చదువు గురించి మా ఆశయాల గురించి ఆలోచించిన నాయకులు మేము ఎన్నుకుంటామని చెప్పి యువత బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది మన రాష్ట్రం ఇది మన భవిష్యత్తు ఇవాళ యువకులందరూ మన రాష్ట్రంలో చదువు దొరక బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇవాళ యువకులందరూ మన రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది లేదు అంటే ఇలాంటి పొలిటికల్ ఎన్వైర్వం బతకలేము అని చెప్పి బయటికి వెళ్ళి కంపెనీలు పెట్టిన పరిస్థితి వచ్చింది ఒక తెలుగు తెలుగు మాట్లాడలేని పరిస్థితికి వాళ్ళ రాష్ట్రం వెళ్తుంది దాన్ని మనందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఒక యువతిగా మన రాష్ట్రంలో మనం తలెత్తుకుని ఆనందంగా బతకాల్సిన హక్కు అందది దానికోసం వాళ్ళ రాష్ట్రంలో రాజకీయాలు మారాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రతి యువకుడు యువతి బయటకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది అది మనందరి బాధ్యత ఆ బాధ్యత మీరు అందరూ నెరవేర్స్ ఒక యువకుడిగా నేను కోరుకుంటున్నాను దానికోసం నేను పని చేస్తానని ఎంత దూరమైనా ప్రయాణిస్తానని చెప్పి మాట కూడా మన రాష్ట్ర అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలన్నీ అత్యంత విషాదకరమైనవి దారుణమైనవి ఏ రోజు రాష్ట్రంలో మహిళ సాధికారత కోసం నిలబడతామన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి సంభాషణలు చేస్తూ ఒక మహిళ యొక్క క్యారెక్టర్ని శాసనసభలో ప్రశ్నించడం అనేటటువంటిది ఏ రకంగా సమర్థించుకుంటారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము అన్ని మహిళా సంఘాల తరఫున రాష్ట్ర స్పీకర్కి అప్పీల్ చేస్తున్నాము ఏదైతే ఇమ్యూనిటీ ఉంది అనే పేరిట మీరు ఇష్టారాజ్యంగా శాసనసభలో మాట్లాడవచ్చా అని చెప్పేసేటటువంటిది మేము మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏ రోజు ఆన్ రికార్డు మీరు మాట్లాడినటువంటివి లేకపోవచ్చు కానీ ఆఫ్ ది రికార్డ్ అన్ని పత్రికల్లో రిపోర్ట్ అయింది అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించారు అని అన్పార్లమెంటరీ సంభాషణ ఏమిటో విచారణ చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆ విచారణలో ఈరోజు బయటకు వచ్చినవి అన్నీ కూడా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి విలేకరులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నటువంటి విషయాలని కనుక చూసినట్లయితే ఏ రోజు నారా లోకేష్ ఎలా పుట్టాడు అనేటటువంటి ప్రశ్న వేయడం అని చెప్పేసి అంటే మీరు ఎవరిని అసాసినేట్ చేస్తున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒక మహిళ బిడ్డ ఎలా పుట్టాడో అడిగే హక్కు మీకు ఎవరికి ఇచ్చారని మేము అడుగుతున్నాం అంతేకాదు భారత శిక్షా స్మృతి కింద ఏ రోజు ఫైవ్ నాట్ నైన్ కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కానీ ఏం చెప్తా ఉన్నాయి మహిళల్ని లైంగికంగా వేధించేటటువంటి క్రమంలో ఒక చిన్న మాట ఒక చిన్న చూపు ఒక చిన్న ప్రవర్తన ఇలాంటివి కూడా లైంగిక వేధింపుల కింద వస్తాయి అనేటటువంటిది మనం నిర్వచించుకున్నాం నిర్భయ చట్టం తర్వాత దాన్ని మరింత స్పష్టంగా నిర్వచించుకున్న పరిస్థితి ఉన్నది ఈరోజు శాసనసభకి ఎమ్మెల్యేలు వెళ్ళారు అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు మీరు చట్టాలను రక్షిస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తున్నారు మీరే చట్టాల్ని ఉల్లంఘించి మేమేం అనలేదు అని చెప్పేసి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నేరం చేసినటువంటి వాళ్ళని వదిలేస్తారా స్పీకర్ గారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకోసమే మీరు దీన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయండి ఏమి జరిగిందో సాక్ష్యాధారాలు తీసుకోండి ఆ దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఏ రోజు శాసనసభ సభ్యులు బయట లోపల కూడా హుందాతనంతో వ్యవహరించాలా నైతిక విలువలతో వ్యవహరించాలా ఇద్దరు శాసనసభ్యులకు సంబంధించిన ఒక వీడియో బయటకు లీక్ అయింది మహిళలతో అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి సంభాషణలు లీక్ అయినాయి దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేటటువంటిది మీరు విజ్ఞప్తితో ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక ఎమ్మెల్యే ప్రత్యక్షంగా నారా లోకేష్ ఎలా పుట్టాడు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నది ఈరోజు యూట్యూబ్లో ఉంది మీరు ఆ రకంగా మాట్లాడేటటువంటి ఎమ్మెల్యేల మీద ఏ రకమైన చర్యలు తీసుకోరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకోసమే ముఖ్యమంత్రి గారు మేము మహిళలకు చాలా చేస్తున్నామని చెప్పి చెప్పుకునేటటువంటి వాళ్ళు మీరు ఈరోజు మీ శాసనసభ్యుల ప్రవర్తనని మీరు సమర్థించుకుంటే మీరు కూడా వాళ్ళ జాబితాలోకి చేరతారు అలా కాకుండా మీ ఎమ్మెల్యేలు తప్పు చేసినటువంటి మీ ఎమ్మెల్యేలని మీరు మందలించండి ఇది తప్పు అని చెప్పేసి చెప్పండి అప్పుడు మాత్రమే మీరు మహిళల యొక్క గౌరవాన్ని పొందలే పొందగలరు లేనట్లయితే మీరు చెప్పేటటువంటి మహిళా సాధికారత అనేటటువంటి దానికి అర్థం లేదనేటటువంటిది వ్యర్థమవుతుందని దానికి మహిళలు తప్పనిసరిగా మిమ్మల్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి నిలదీసే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం